ఇప్పుడు మనం చూస్తున్నది ఈ వెనకాల కనిపిస్తున్న ఎక్విప్మెంట్ మెషినరీ ఇదంతా ఒక డైరీ ప్లాంట్ సంబంధించింది. ఆ డైరీ ప్లాంట్ ఎక్కడంటే రాప్తాడులో ఉంది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న తన సొంత డబ్బుతో 15 కోట్లు అక్షరాల 15 కోట్లతో ఈ డైరీని డెవలప్ చేస్తున్నాడు. దీని పేరు వచ్చి తోపుదుర్తి సహకార మహిళా డైరీ. ఇందులో ఏంటంటే స్పెషాలిటీ నో ఓనర్స్, అంటే తోపుదుర్తి ప్రకాష్ అన్న కట్టిస్తున్నాడు కాబట్టి ఆయన ఓనర్ కాదు. ఇందులో ఎవరైతే మహిళలు భాగస్థులుగా ఉంటారో వాళ్లే ఓనర్స్. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని పూర్తి తాళాలు తీసుకెళ్లిపోయి వాళ్ళ మహిళల చేతుల్లో పెడతారు. ఆ తర్వాత దీనికి ప్రకాష్ అన్నకి ఎటువంటి సంబంధం లేదు. మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఈ హెవీ అడ్వాన్స్డ్ మెషినరీ ఎటు చూసినా సరే అడ్వాన్స్డ్ మెషినరీ ఉంది. దీని వాల్యూ, ల్యాండ్ వాల్యూ, ఈ కన్స్ట్రక్షన్ మొత్తం అన్ని కలుపుకొని 15 కోట్లు అవుతుంది. ఇది వెరీ సూన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అతి త్వరలో అనేది స్టార్ట్ అవబోతుంది. దీనికి ప్రత్యేకత ఏంటంటే ఇది కట్టిన ప్రతి రూపాయి కూడా ప్రకాష్ అన్నదే, కానీ ఆయన ఓనర్ కాదు. అట్లానే ఇక్కడ వర్కర్లు కూడా ఉండబోరు. ఇక్కడ పనిచేసే ప్రతి మహిళ కూడా దీంట్లో భాగస్వామి ఉంటుంది. వాళ్ళకే షేర్ ఉంటుంది, వాళ్లే ఓనర్స్ కూడా. ఏం చేశారు నడుతుంది. ఇది ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది మొదటిది. ఇంకోవైపు ఆ పక్క చూడండి, అక్కడ కనిపిస్తున్న ప్రాంతంలో దాదాపుగా 6000 ఇళ్లు ప్రకాష్ రెడ్డి అన్న ఎవరైతే పేదలు ఉన్నారో ఈ మేజర్ వ్యాప్తంగా వాళ్ళకి 6000 ఇళ్లు ఇక్కడ కేటాయించడం జరిగింది. అట్లానే 180,000 రూపాయలు ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో దాంతో థర్డ్ ఆప్షన్ కింద తీసుకుని ఆయన బాధ్యత ఉంది కాబట్టి వాటిని నిర్మించవలసిన బాధ్యత మీకు అక్కడ చూడొచ్చు. ప్రతి ఒక్కటి కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు 60-70% కంప్లీట్ అయిపోయింది. ఆ 180,000 రూపాయలతోనే ఆయన బాధ్యత తీసుకుని ఆయన దగ్గరుండి ఆయన బాధ్యతతో అదంతా పూర్తి చేస్తున్నాడు. మీరు చూడొచ్చు అక్కడ కన్స్ట్రక్షన్ అంతా జరుగుతూ ఉంది. అట్లానే అక్కడ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇది ఉపాధిగా దాదాపు 15 కోట్ల రూపాయలతో ఇది చేయడం వల్ల వాళ్ళకి ఉపాధి కూడా ఈజీగా ఉంటుంది. ఇది నెంబర్ 2. ఇంకా ఉన్నాయి. పేరూరు డ్యామ్ దగ్గరికి వెళ్తాను, అక్కడ కూడా మీకు అతయిందో మీరేం చేయలేరో చూపిస్తాను. రైట్, రాప్తాడులో ప్రకాష్ రెడ్డి అని ఏం చేశాడు అంటున్నారు. కళ్ళుంటే ఆ పచ్చ కళ్ళద్దాలు తీసి చూస్తే క్లియర్ కనిపిస్తుంది. ఇది ఆల్మూరులో ఏదైతే సుమారుగా దాదాపు 6000 ఇళ్లు పేదలకి, ఎస్సీ ఎస్టీ బీసీలకి వీళ్ళందరూ కేటాయించిన ఇల్లు ఇవి. వాళ్ళు ఎక్కడ కట్టుకోవడానికి ఇబ్బంది పడతారో అని చెప్పేసి ప్రకాష్ రెడ్డి అనే స్వయంగా దగ్గరుండి గవర్నమెంట్ శాంక్షన్ చేసిన 180,000 రూపాయలతో కట్టుకుంటూ వచ్చారు. ఆల్మోస్ట్ స్లాబ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అవుట్ వర్క్ అంతా అయిపోయింది. జస్ట్ ఇంటీరియర్ ఒక్కటే చేయాల్సింది ఉంది ఇంకా. సో 6000 ఇళ్లు ఈ యొక్క ప్రాంతంలోనే ఆల్మూరు ప్రాజెక్ట్ కింద 6000 ఇళ్లు, ఒకటి కాదు రెండు కాదు. మీ కళ్ళుంటే, అనుమానం ఉంటే రండి, మళ్ళీ ఇక్కడ పిలిచి చర్చ పెట్టుకుందాం, ఇబ్బంది లేదు. దాదాపు 6000 ఇళ్లు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఇన్ దిస్ రాప్తాడు కాన్స్టిట్యూన్సీ, ఓన్లీ బై ప్రకాష్ రెడ్డి అన్న. మద్దలు చెరు సూర్యనారాయణ రెడ్డి అన్న ఎవరో తెలుసు కదా గట్టిగా, నీకు నీ కుటుంబానికి మొత్తానికి మొగుడు, ఈ ప్రాంతం మొత్తానికి ఎవరైతే నరహంతకుడి చేతిలో బాధిస్తున్నారో వాళ్ళందరికీ వరాన్ని ప్రసాదించిన దేవుడు మద్దలు చెరు సూర్యన్న. హాయ్ విష్ణు మిత్ర, శ్రీరామ్ ఎక్కడ ఉన్నానంటే చదువుకుంటున్నాను డ్యామ్ దగ్గర ఉన్నాను. ఇది దాదాపు 30-40 ఏళ్ల కళ ఈ ప్రాంతానికి. ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా తీసుకురావాలంటున్నారు. 11,45 కోట్లు ఏమో ఎస్టిమేషన్ ఇచ్చింది బాగా లాగేద్దామని చెప్పి. అప్పుడు ప్రకాష్ రెడ్డి అని ఉండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తీసుకురావచ్చు అంటే చదువుకున్నావు కదా ఎట్లా. చెప్తున్నావు కదా మా ఆయన కళ అని చెప్పేసి వెంకటాపురం ఇదే కదా నీ ఊరు, ఇదికే పోవాలి కదా, పద అడగలుచుకుందాం. ఇదే కదా మీ రామగిరి మండలం వచ్చినా, మీ రామగిరి మండలం కూడా చూసుకుందాం పా.